ప్రేమాస్వరూపి అయిన యేసు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రార్థించి దేవుని ఉగ్రత నుండి తప్పుకొనుము. దీని ధ్యానార్థమై మనము నిర్గమాకాండము 32:32 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలమునకు చెందిన మోషే యొక్క ప్రార్థన ప్రభువైన యేసు చేసిన విజ్ఞాపన ప్రార్థన యొక్క నిజమైన మాదిరి అయి ఉన్నది. ఇస్రాయేలీలు బంగారు దూడను చేసి ఐగుప్తులో నుండి మమ్ములను బయటికి రప్పించిన దేవత ఇదియే అని చెప్పుకొనుచున్నప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకొనెను, మరియు దేవుడు వారినందరినీ నశింపజేయగోరెను. అయితే మోషే కొండ మీద నుండి దిగి జనులు దేవునిని దుఃఖపరిచిన ఆ గొప్ప పాపమును చూచినప్పుడు ఆ పాపమంతటినీ తన మీద మోసుకొని వారి నిమిత్తమై యెహోవా యొద్ద మొరపెట్టిన వాడిగా మోషేను మనము చూడగలము. నిజం చెప్పవలెనంటే ఇది ఏ నిజమైన విజ్ఞాపన. నేరమంతయు ఒకరు తన మీద మోసుకొని ఇతరులను నీతిమంతులుగా చేయుట నిజముగా దైవికమైన స్వభావము. మోషేకు ఉన్న అటువంటి దివ్య స్వభావమును గురించి మనము కీర్తనల గ్రంథము 106:23 గమనించినట్లయితే, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకొని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, ఇతరుల కొరకు ఆ విధముగా వారి పాపములను మోయుటకు భరించి సహించుటకును చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం మరియు దేవుని యొక్క కృప కావలెను. మనము జనులు చేసిన చిన్న తప్పిదములను కూడా వేరెత్తి చూపుటకే ప్రయత్నించుదుము, కాని కనీసము వారు పొరపాటున చేసిన తప్పులను కూడా సహించే మనసు అందరికీ ఉండదు. కాని బైబిలునందు కొంతమంది పరిశుద్ధులు అన్ని నిందలను అవమానములను సహించి భరించి క్రీస్తుకై ప్రాణము పెట్టి సేవ చేసిరి, మరియు అటువంటి జనుల నిమిత్తము దేవుడి దగ్గర విజ్ఞాపన చేయుచూనే మరణించిరి. మనము అపోస్తలుల కార్యములు 7:54 నుండి 60 వరకు క్లుప్తముగా గమనించినట్లయితే, స్తీఫెను దేవుని నిమిత్తము జనులకు హితబోధను చేయుచున్న సమయములో అతని మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి జనులందరూ పండ్లు కొరికిరి. ఎప్పుడైతే స్టీఫెను ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్వశమందు నిలిచియుండుటయు చూచినని చెప్పెనో, వారు అతనిని పట్టణపు వెలుపలికి వెళ్లగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. అంతటా అతను ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టీఫెను పలుకుచుండగా వారు అతనిని తిరిగి రాళ్లతో కొట్టిరి. ఇంతలా జనులు కీడు తలపెట్టినప్పుడు మామూలుగా ఉన్నవారికి ఏమి తోచును? నాకు అవకాశము ఉండి ఉంటే వాళ్లపై పగ తీర్చుకొనిడి వాడిని అనుకొనును. కాని ఇక్కడ స్టీఫెను అతనిని రాళ్లతో కొట్టుచు చంపవలెనని ప్రయత్నించుచున్నప్పటికీ తాను మాత్రము మోకాళ్లూని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటను పలికి అతడు నిద్రించెను. ప్రియమైన వారలారా, మనలను ఒకరు హింసించుచున్నప్పుడు వారిని సహించి భరించుట మాత్రమే కాక వారి నిమిత్తము వారిని క్షమించమని ప్రార్థించుటకు ఎంత దైవికమైన స్వభావము కావలెను. అదే విధముగా మనము యేసు యొక్క జీవితమును పరిశీలించినట్లయితే, యేసు తనను బాధపరిచి హింసించిన వారి కొరకు సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభువు చేసిన విజ్ఞాపన ప్రార్థనయే ప్రార్థనలన్నిటిలో మిక్కిలి శ్రేష్టమైనదిగా మనము గ్రహించగలము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ క్షమించలేని లోకములో మనకు ఒక క్షమించు దేవుడు ఉన్నందుకు మనము ఎంతైనా కృతజ్ఞత గలవారమై ఉన్నాము. ఒక నిజమైన ఉజ్జీవము కొరకు ప్రార్థనలో ప్రసవ వేదన పడునట్టి పరిశుద్ధ దేవాశక్తితో నింపబడిన శక్తివంతమైన ప్రార్థనా వీరులు దేవునికి అవసరమై ఉన్నారు.
మనమందరమును ఆ విధముగా ప్రయోజనకరమైన జనముగా మారి ఇతరులచే హింసింపబడు సమయములో కూడా వారి నిమిత్తము ప్రార్థించుటకు అలవరుచుకునేదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృపతో నడిపించునుగాక. ఆమేన్.
చగా రాకడ సూచన కనబడుచుండగా